విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం సాలిపేట గ్రామంలో ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికైన గంటేడ కళావతి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు। ఈ సందర్భంగా సర్పంచ్ కళావతి కుమారుడు పైడి నాయుడు మాట్లాడుతూ 2006 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సర్పంచ్గా అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అప్పటి నుండి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు గ్రామస్తులందరూ హర్షించి ప్రతి ఎన్నికల్లో కూడా తమ కుటుంబీకులను గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు। వైఎస్ఆర్ పార్టీ నవరత్నాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తూ వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూ గ్రామ పంచాయతీ పురోభివృద్ధి కోసం అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు उप सरपंच गाड़ी महेश्वर राव ग्राम वैसीपी नायक गंट्याड आदि नारायण सन्यासी नायडू महंती सत्यम गुरु नायडू तदितर वैसीपी नायक पाल्गुन्नारु। అనేక కార్యక్రమాలు నేను సర్పంచ్ గా ఉండేటప్పుడు మా యొక్క గ్రామంలో మాకు పన్ని కూడా పురిల్లు ఉండేవి। ఆ టైంలో నేను కాంగ్రెస్ పార్టీ తరపున నేను పోటీ చేయడం జరిగింది। ఆ టైంలో మా గ్రామంలో 170 ఇళ్ళు ఉంటే అన్నీ కూడా 150 ఇళ్ళు యాక్టివ్ స్లాబ్లెస్ ఇళ్ళు అని కూడా ఇవ్వడం జరిగింది। అదే విధంగా 2014 లో కూడా మా అమ్మగారు యాక్టివ్ ఇచ్చేటప్పుడు అనేక కార్యక్రమాలు చేసి మా గ్రామానికి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా అదే విధంగా మా పొలానికి వెళ్ళడానికి 30 లక్షలతో పొలాలకు రోడ్లు వేసుకున్నాం। అదే విధంగా మాకు తాగడానికి నీళ్లు ఇబ్బందిగా ఉంటుందంటే బోర్ కూడా వెళ్ళ తీసుకుని 2,50,000 రూపాయలు మా ఎమ్మెల్యే గారు సప్లసే చదువుతో 2,50,000 రూపాయలు పెట్టి ఒక బోర్ తీసుకుని వాటర్ సప్లై చేయడం జరిగింది। అదేవిధంగా మా గ్రామానికి ఒక పంచాయతీ బిల్డింగ్ని 17 లక్షలు పెట్టేసి ఒక పంచాయతీ బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోలేము। ఇలాగ అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది। మళ్ళీ 2011లో మళ్ళీ మూడో టర్మ్ కూడా మా అమ్మగారికి యాగ్రేయంగా ఇవ్వడం జరిగింది। ఆ రకంగా ఇదే కాకుండా మా గ్రామం మా అమ్మగారు ఆయన గంట్యాల కళావతి గారు ఆవిడకి వరుస 2 సార్లు యాగ్రేయం ఇవ్వడం జరిగింది। ఒకసారి మా గ్రామం ప్రజలకి మా పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా ముందుగా చేసి చూపిస్తానని ఒకసారి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అరక్షత్ చెప్పండి ఒకసారి। సర్పంచ్ గారు గంట్యాడ కళావతి గారు నన్ను 2 సార్లు వెనుకొన్నాను। నేను మా గ్రామాలన్నింటికి సహాయం చేస్తున్నాను।